ప్రత్యేక హోదా కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఏపీ ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేశాయని జనసేన నేత సుంకర శ్రీనివాస్ ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని శ్రీనివాస్ అన్నారు. ఆయన మద్దతుతో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న టీడీపీ పవన్ ఎవరో తెలియదని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. పవన్ ప్రజల కోసం పోరాడే శక్తి అంటున్న జనసేన నాయకులు సుంకర శ్రీనివాస్తో మా కడప ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా జనసేన పార్టీలో నూతన ఉత్సాహం నెలకొందనే చెప్పుకోవచ్చు. మొన్న మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేసి సుంకర్ శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ జరిగే ఇక్కడ ఆయన ఇంట్లో జరిగిన సమావేశంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జనసేన కార్యకర్తలు ఆయన పాల్గొని ఆయనకు స్వాగతం పలకడం జరిగింది. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన ఎందుకు పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది, జనసేనలోకి వచ్చింది, ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు, ఈరోజు మన పవన్ కళ్యాణ్ సమక్షంలో మీరు జనసేన పార్టీలో చేరడం, దానికల్ల కారణాలు ఏంటి? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని పూర్తిగా నాదిగా చేసుకొని ఏ విధంగా అయితే భారత్ మాతాకి జై అన్న నినాదం, అది ఒక నినాదమే కాదు, అది ఈ భూమికి ఈ ప్రజలకి ఈ సంస్కృతికి గల సంబంధం అని నమ్మినవాడిగా ఎంతో తపనతో ఆర్తితో కష్టపడి పనిచేయడం జరిగింది. అన్నిటికంటే కూడా ఈ పార్టీ ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయంలో ఎన్నోసార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పొత్తులో ఉన్నంత వరకు అప్పుడు మాత్రం రకరకాల కారణాలు కుంటి సాకులు చెబుతూ ఇప్పుడు వస్తుంది రేపు వస్తుంది చట్టంలో పరిశీలించమనుంది తప్ప మే అని తప్ప శల్లం లేదు. కాబట్టి మేము చూస్తున్నాం పరిశీలిస్తున్నాం 10 ఏళ్ల సమయం ఉంది అని చెబుతూ వచ్చారు. మేము కూడా నమ్మాం ఇది జరుగుతుంది, ఎందుకంటే ఓవర్ నైట్ ఏం జరగవు, ప్రతి ఒక్కటి కూడా టైం కాలక్రమేణా జరుగుతాయని మేము కూడా నమ్మాం. కానీ పొత్తులోంచి బయట వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల తీరు, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తీరు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యూటర్న్స్, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా యూటర్న్ అనే చెప్పాలి, బీజేపీ కూడా ఏ విధంగా తల్లిని చంపేసి బిడ్డకు అన్యాయం చేశారు అని చెప్పినటువంటి మా పార్టీ నాయకులు, ఈ అమరావతిని ఢిల్లీని తలదన్నేటువంటి అమరావతిని తయారు చేసి చూపిస్తామన్నటువంటి మా ఢిల్లీ నాయకులు, అలాగే ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా ఇస్తేనే అని ఎన్నికల హామీని తిరుపతిలో కానీ నెల్లూరులో కానీ గుంటూరులో కానీ ఇచ్చినటువంటి మా పార్టీ నాయకులు, అలాగే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, ఆ రోజు వీళ్ళు ఇద్దరితో పాటుగా ఈ రాష్ట్రానికి అనుభవస్తుడైన నాయకుడు ఉండాలి, ఈ రాష్ట్రం విభజన తర్వాత ఈ రాష్ట్రానికి మంచి నాయకత్వం ఉంటేనే ఈ విపత్కర పరిస్థితులలో ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలంటే అనుభవమైన నాయకుడు కావాలని ఒకే ఒక్క ఆశతో కోరికతో పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్లతో కలవడం జరిగింది. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మేము చెప్పినటువంటి హామీలన్నీ కూడా వీళ్ళెవరైనా కూడా నెరవేర్చకపోతే నేను వీళ్ళని ప్రశ్నిస్తాను రోడ్డుపైకి వస్తాను అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ విషయం ప్రజలందరితో పాటు మనం కూడా గమనించాం. వాళ్ళు మొదటిగా అరుణ్ జైట్లీ గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నాము ప్రత్యేక హోదా ఇవ్వలేము అని మొదటిగా చెప్పింది బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు మొదటిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇది ఇక్కడైతే పరిస్థితి, మొత్తం జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్న పరిస్థితి అయితే కనిపించింది. తొందరలో దాదాపు 10 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పర్యటించనున్నారని కొత్త ఉత్సాహంతో కూడా అంతా కూడా పనిచేస్తామని చెప్పి అంతా అన్ని నియోజకవర్గాల్లో అందరినీ కలుపుకొని పోయేసి కూడా జనసేన పార్టీ గెలుపున కృషి చేస్తామని కూడా సుంకర్ శ్రీనివాస్ గారు మనతో చెప్పుకోవాల్సిన పరిస్థితి. కెమెరామెన్ వెంకటేశ్వర, శ్రీకాంత్, భారత్ టుడే, కడప.